ఇక్కడ నుంచి కామెడీలోకి వస్తే జంబలకి జారు మిఠాయ అది అది అసలు ఎలా సార్, ఎలా సార్, అసలు లేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్ని కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను అంతే. ఒకసారి అరే సారీ నాకు మా వాళ్ళు గన్ చూపిస్తారు ఎక్కడో, నాకు సారీ చెప్పాల్సింది ఆ చెప్పాల్సింది అన్నాను, గన్ చూస్తారు. ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు, అయినా తెలుగులో నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం అది సారీ అన్నది, ఇంగ్లీష్ పదం అన్నా ఇప్పుడు తెలుగు చేశారు అనేది అదన్నీ అక్కడక్కడ అని. శ్రీనివాసరావు రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు, అన్నా తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్నా అంటాడు, నువ్వు అను చదువు అండి అనేసి ఇట్లా అప్పటికప్పుడు అనుకుని చాలా ఉంటాయి. రవి తేజది ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద, ఆ గొడ్డతోటి తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచుతో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచుతో తుడిచి చేస్తే బాబి బా మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తన అంటాం అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో, నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంతా ఇన్వాల్వ్ అయిపోతాను అంత ఎలివేట్ చేయక్కర్లా అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదు నాకు తెలియదు, కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అంటున్నాను. రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు సీన్. అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు నేను బాగా నటించేవాడు. ఐ లైక్ దట్ రవితేజ గారు మీరు చెప్పాలి, మీరు కూడా బాక్సులు బద్దలయ్యి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారు కదా మా సర్వి. నేను తందు వాడుకోవాలా, నేను వాడానుగా లైక్ అది బాధ్య అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు, చెప్పిన తర్వాత మాకు గుర్తున్నాయి డైలాగ్ తన సినిమాలో ఇడియట్లోది, సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తను ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అన్న ఇవన్నీ అనుకుని చేసినాయి. బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిసబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు, అందుకు మాకు ఇష్టమైంది. మరో మాట మాట్లాడు ద గ్రేట్ గోస్ టు బాబీ. ఇంకోటి ఏంటంటే నచ్చింది పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్గా ఉండి కాళ్ళకు దండం పెట్టు అంటే ఈయన చక్కగా ఆ సీన్ ఉందండి అసలు ఆ మూన్ వాక్ అది ఇలాంటి నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా, ఏంటి మామిడి పెట్టిస్తారు సరే అల్లుంగి దించేసి ఆ చక్క పట్టుకుని దించేస్తే షేక్ ఐ మీన్ దించేది ప్రిపేర్ అయిపోతాడు, అయ్యి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పిల్లలు దాడి వెళ్ళిపోతుంది అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషను మళ్ళీ మా వాడు చూస్తానే అది వచ్చాను ఇన్సల్ట్ ఎక్స్ప్రెషను ఇవన్నీ కవర్ చేసుకోవడానికి చిన్న వెళ్ళి అవడమే చాలా చాలా వెళ్తానని మళ్ళీ కవర్ చేసుకోవడం అని. కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే, కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు కాబట్టి మాంటేజెస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి బట్టలు పెడతాను, మీన్ చీరను అది పెడతాను కుంకుమ అది, ఆ అమ్మాయి తీసుకొచ్చి కాళ్ళ అక్కడ దండం పెట్టించాడు, ఇది దీంతో సాటిస్ఫై చేసాడు. ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా, ఎస్ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది, వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది కోరుకుంటుంది అని మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరు బాగోగులు కోరుకుంటుంది అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్ ఆ తర్వాత అందుకనే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి అని చిన్న బావగారి మీద ఉండే ప్రేమ గారి అని కానీ అమ్మాయి వ్యక్తం చేయటం అదొక క్యూట్ లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా లబ్జుగా. సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక పెద్ద అందం తీసుకొచ్చాడు. ఇందులో విలన్ చెప్పే డైలాగ్ నేను చెప్పబోతున్నాను, వీరు రికార్డ్స్లో నీ పేరుంది, మంచి డైలాగ్ అది, మంచి డైలాగ్. రాయ్ రికార్డ్స్లో నా పేరు ఉంటాం కదరా, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి, దాని వెంటనే డైలాగ్. ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. ఏం డైలాగ్స్ అండి అసలు, ఈ డైలాగ్స్ అన్ని కూడాను బాబీ బాబీ తన సరదా తీర్చుకుంటూ ఏ రకంగా చూడాలనుకున్నాడు అవన్నీ కూడాను ఈ సినిమాలో తన సరదాలు తీర్చుకోడు. బట్ ఈ సరదా తీర్చుకోవడం కోసమే జస్ట్ లైక్ దట్ కాదు, ఇది ఇది చాలా రిలెవెంట్గా ఉంటుంది, చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది, కథలోంచి జనరేట్ అయి ఉంటుంది, కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు, మీ చేత కేకలో ఇల్లు కొట్టించాడు.